హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. నేను కిరణ్ సార్. ఈ వీడియోలో మార్చి 17వ తారీఖున జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి, మిస్టేక్స్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా. అలాగే మన మహతి అకాడమీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి 4000 రూపీస్కి కోర్స్ అవైలబుల్లో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఒకసారి చూడొచ్చు. అదేంటంటే ప్రామాణిక పుస్తకాల ఆధారంగా, అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఆధారంగా ఆ కోర్సు నడుస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఐకార్డ్స్లో నేను వీడియో ఇస్తున్నా, ఆ వీడియోలో దాని తాలూకు డీటెయిల్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు యాప్ డౌన్లోడ్ చేస్తే కోర్సు డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్, అంటే కోర్సు ఎట్లా ఉంటుంది, ఏ విధంగా నడుస్తుంది అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ కోర్సు మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయినాక రెగ్యులర్గా నడుస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ మనం ఇటీవల పరీక్షలు కానీ గమనిస్తే, సాధారణంగా అభ్యర్థులు ఏమేం పొరపాట్లు చేస్తున్నారు అనేది సమరైజ్ చేసి వాటిని ఎలా నివారించాలి, ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లు క్వాలిఫై కావాలంటే ఎలా నివారించాలి అనేది నేను కొన్ని విషయాలు రాసుకొని వచ్చాను, వాటిని మీతో షేర్ చేసుకుంటాను. మీరు మొదటిసారి మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. మంచి కంటెంట్ కానీ, సూచనలు, సలహాలు కానీ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఛానల్లో అవైలబుల్ ఉంటాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ ఇతర ఏ ఎగ్జామ్లో కానీ అట్లీస్ట్ 1% పీపుల్ ఏమో ఖచ్చితంగా పేపర్ కోడ్నేమో బబుల్ చేయరు. బబుల్ చేసినా కానీ ఒకదానికి ఒకటి బబుల్ చేస్తారు. 1% అంటే మనకి ఇప్పుడు 100,000 మంది రాస్తారు అనుకున్నా కానీ అందులో 1000 మంది కరెక్ట్గా పేపర్ కోడ్ బబుల్ చేయరు, లేదా చేస్తే ఒకదానికి వేరొకటి బబుల్ చేస్తారు, మళ్ళీ దానికి శుద్ధముఖ పెట్టి అదంతా చేస్తారనమాట. సో ఫస్ట్ ఆ 1%లో మీరు ఉండకుండా చూసుకోండి. ఓకే, చక్కగా బబుల్ చేసి ఫస్ట్ దాన్ని బబుల్ చేయండి. 2 పేపర్లు కూడా ఉన్నాయి కాబట్టి, ఒక పేపర్లో చేసి ఒక పేపర్లో చేయకపోయినా ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి 2 పేపర్లో కూడా కరెక్ట్గా బబుల్ చేయండి. నెక్స్ట్ ఇక సెకండ్ పాయింట్, మీరు ఏం చేయకూడదంటే ఒక ప్రీ ఎజంప్షన్స్తో మీరు పేపర్ చేయటానికి వెళ్ళొద్దు. అంటే పేపర్ కట్ ఆఫ్ 80 మార్క్స్ ఉంటుంది, లేకపోతే పేపర్ మొన్న గ్రూప్ 2 చాలా కష్టంగా ఇవ్వడం వల్ల వివాదాస్పదమైంది, దానివల్ల ఈసారి సులువుగా వస్తుంది, దానివల్ల కట్ ఆఫ్ 120 ఉంటుంది, ఇట్లా ముందే ఊహాత్మకంగా మీరు వెళ్తే అక్కడ దెబ్బతినాల్సి వస్తుంది. మొన్న గ్రూప్ 2లో చాలామంది అభ్యర్థులు చేసిన మిస్టేక్ ఇదే. చాలామంది పేపర్ చాలా రోజుల నుంచి 2-3 ఇయర్స్ నుంచి ప్రిలిమ్స్కే చదివిన వాళ్ళు ఒక 75 ఇట్లా అటెంప్ట్ ఇచ్చారనమాట. గ్రూప్ 2లో 75 అటెంప్ట్ ఇస్తే, 75 ఇస్తే ఆల్మోస్ట్ 60 ఉంటుంది కట్ ఆఫ్. 60 ఉన్నప్పుడు 75 అంటే ఈజీగా 15 తప్పులు అవుతాయి, అంటే నాకు 55 వస్తున్నాయి, డిస్క్వాలిఫై అవుతానని గుట్టిగా బాగా చదివిన వాళ్ళు గుట్టిగా ఒక 15 సిలో 15 ఏలో చుట్టుకుని వచ్చారు. అవన్నీ తప్పైపోతాయి. అలాంటి గుడ్డిగా దిద్దేవి ఖచ్చితంగా తప్పైపోతాయి. మనం బాగా చదివినట్టయితే, మనం బాగా కొన్ని సూచనలు పాటించినట్టయితే, అంటే ఎగ్జామ్కి ఏవైతే మనం కొన్ని సూచనలు పాటించినట్టయితే, మీరు పేపర్ చేసుకొని వెళ్తే ఆప్టిమం నెంబర్ మనకు ఎంత కావాలో అక్కడ ఆటోమేటిక్గా డిసైడ్ అయిపోతుంది. మీరు ప్రీ ఎగ్జామ్షన్స్తో ముందే ఊహలతో ఇన్ని పెట్టాలని వెళ్ళొద్దు. మీరు కరెక్ట్గా మనం కరెక్ట్గా చదివి, మనం కరెక్ట్గా కొన్ని సూచనలు పాటించి, అంటే కొన్ని టెక్నిక్స్ పాటించి పేపర్ ఆన్సర్ చేసుకొని వెళ్తే ఆప్టిమం నెంబర్ ఆ అటెంప్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మనం ప్రత్యేకించి ముందే డిసైడ్ అవ్వాల్సిన పని లేదు. అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది బ్లండర్ మిస్టేక్ అయింది, మన ప్రూవ్ అయింది. మన చాలామంది క్వాలిఫై అవ్వాల్సిన వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారనమాట. అలాంటి జాబితాలో మనం ఈసారి ఉండొద్దు. ఓకే, మనం పేపర్ బట్టి అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకొని ఎన్ని అటెంప్ట్ ఇస్తే బాగుంటుంది, ఎట్లా ఉంది పేపర్ అనే స్పృహతో చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇంకొక మిస్టేక్ ఏంటంటే, ఏదో ఒక విభాగం మీద ఆధారపడద్దు. మనకి ఫస్ట్ పేపర్లో 4 కంటెంట్ ఉన్నాయి, సెకండ్ పేపర్లో ఒక 3 కంటెంట్ ఉన్నాయి. నేను మ్యాథ్స్ సెకండ్ పేపర్లో చూసుకుంటాను, సెకండ్ పేపర్లో 60 ఉన్నాయి మ్యాథ్స్, అందులో నేను కనీసం ఒక 40 అయినా చేస్తాను, నేను సీజీఎల్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యాను, లేకపోతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అందులో 40 చేసేస్తానని ఫస్ట్ పేపర్లో రిస్క్ తీసుకోవద్దు, తెలిసినవే పెడతాను, అలా వెళ్ళొద్దు. ఏ పేపర్ స్ట్రాటజీ ఆ పేపర్కి ఫాలో కావాలి. ఫస్ట్ పేపరే, ఫైనల్ పేపర్, ఇంకొక పేపర్ లేదనుకొని రాయాలి. సెకండ్ పేపరే, ఫస్ట్ పేపర్ నేను రాయలేదనుకొని రాయాలి. ఎక్కడ స్ట్రాటజీ అక్కడ ఫాలో అయ్యి, ఇప్పుడు మనం చర్చించబోయే టెక్నిక్స్ ఆధారంగా, లేదా మీరు ఇదివరకే మీ మెంటార్ చెప్పినా కానీ మీరు అనుకున్న టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేసుకొని వెళ్తే అది ఓవరాల్ స్కోర్ సాధించాలి.
ఈ సెవెన్ విభాగాల్లో మనం ఓవరాల్ స్కోర్ సాధించాలి కానీ ఏదో ఒక దానిలో నేను ఎక్కువ మార్కులు చేస్తాననుకుని వెళ్ళొద్దు. మన చాలామంది సొసైటీ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు చేస్తానని, కొంతమంది మ్యాథ్స్లో 30-25 తెచ్చుకుంటానని నేను విన్నాను. అది చాలా ఇబ్బందులు పడ్డారనమాట. పేపర్ కూడా ఆబ్వియస్లీ చాలా కష్టంగా ఉంది, డిఫరెంట్గా ఉంది, ఊహించిన దానికి చాలా భిన్నంగా ఉంది. దానివల్ల ఇంకా ఎక్కువ నష్టపోయారనమాట. సో దానివల్ల మీరు ఏంటంటే ఏదో ఒక విభాగం మీద ఆధారపడడం అనేది కాకుండా ఆన్లైన్ యావరేజ్ తీయండి. అన్నింటిలో కూడా ఆ సబ్జెక్టు ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా, టఫ్గా ఉందా అనే దాన్ని బట్టి అటెంప్ట్ ఇవ్వండి. అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనది, ఖచ్చితంగా ఇప్పటి పరీక్షలకి ఈ స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. స్పీడ్ ఏంటి అంటే స్పీడ్గా చదవాలి క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే అలా మొత్తం ఇచ్చిందంత, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అండము హార్మికము ఛత్రము దేనికి సంబంధించింది, కింద స్తూపం, అట్లా వచ్చేయాలి. అంతేగాని అక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చాడు, అండము హార్మికము ఛత్రము కింది బౌద్ధ కట్టడాలలో దేనికి సంబంధించినది, లెంగ్తిగా ఒక 3 లైన్లు రాసి ఉంది. అదంతా కాదు, అంటే స్కాన్ చేసినట్టు చదవాలి క్వశ్చన్. సార్ మరి స్కాన్ చేసినట్టు చదివితే క్వశ్చన్ బాగా జాగ్రత్తగా చదవండి అంటారు కదా. సో మీకేమి నెగిటివ్ ఇచ్చినా కానీ అక్కడ బోల్డ్లో ఇస్తాడు, ఇన్కరెక్ట్ ఏది, నాట్ ఏది, ఇలాంటి పదాలు ఉంటే అవి బోల్డ్గా అందులో ఇస్తున్నాడు క్లియర్గా. మీరు ఆ విధంగా క్వశ్చన్ని తప్పు చదవద్దు అని. కాబట్టి క్వశ్చన్ని స్పీడ్గా చదవండి, అట్ ద సేమ్ టైం యాక్యురసీ కూడా ఉండాలి. స్పీడ్గా చదువుతున్నాం కదా అని చెప్పి మళ్ళీ తప్పు చదివేయకూడదు, స్పీడ్గా చూడాలి, స్కాన్ చేసినట్టు క్వశ్చన్ చదవాలి. అంటే టైం పెద్ద ఇబ్బంది అయిపోతుంది ఇటీవల పరీక్షలకి. ఈవెన్ ఫస్ట్ పేపర్కి మీకు అంత ప్రాబ్లం లేకపోవచ్చు, బట్ సెకండ్ పేపర్కి సంబంధించి పేపర్ వేగంగా చేయటం ఒక ముఖ్యమైన అంశం. ఈవెన్ ఫస్ట్ పేపర్కి కూడా, ఎందుకంటే పాలిటీ ఎకానమీ ఇలాంటి విషయాల్లో అటు ఇటు తిప్పాడు అనుకోండి, దానివల్ల అక్కడే మనకు కొంత టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మనకి ఏంటంటే స్పీడ్గా చదవాలి క్వశ్చన్, యాక్యురసీగా చదవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూస్తే గుడ్డి గుర్తులు నేనైతే సజెస్ట్ చేయను. ఇటీవల నేను ఈ బ్లైండ్ కొన్ని స్ట్రాటజీస్ అనమాట, గుడ్డి గుర్తులు అంటే ఏంటంటే కొన్ని స్ట్రాటజీస్ నాతో కూడా కొంతమంది షేర్ చేసుకున్నారు, వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు, అయినా కానీ నేను వాటిని సజెస్ట్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి కొన్ని చెప్పారంటే, ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఆన్సర్స్ ఆప్షన్స్ ఎట్లా ఇస్తాడంట, మనకి రైట్ ఆన్సర్ ఏమో తర్వాత ఇస్తాడంట, దానికి కన్ఫ్యూజ్ అయ్యే ఆన్సర్ మొదట ఇస్తాడంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం లేదండి, మన స్నో లిపాడ్ గురించి ఒకటి ఇచ్చాడనమాట, ఇటీవల ఏ దేశం జాతీయ చిహ్నంగా దాన్ని తీసుకుంది మంచు చిరుతను అని అడిగాడు. దానికి కజకిస్తాన్ ఫస్ట్ ఇచ్చాడు, తర్వాత కిర్గిజిస్తాన్ ఇచ్చాడు. సో అలా కజకిస్తాన్కి కిర్గిజిస్తాన్కి కన్ఫ్యూజ్ అవుతాం, ఆ కన్ఫ్యూజ్ అయ్యేది తప్పు ఆన్సర్ ఫస్ట్ మనకి ఇస్తాడు అన్నట్టు, ఇలా ఏవో సెకండ్ ఆన్సర్ రైట్ అవుతుంది అని చెప్పారనమాట. ఓకేనా, అంటే తప్పు ఆన్సర్ మొదట్లో ఇస్తాడు, ఫస్ట్ ఆప్షన్గా ఇస్తాడు, రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్గా ఇస్తాడు, ఈ రెండింటిలో కన్ఫ్యూజ్ అయినప్పుడు సెకండ్ ఆప్షన్ ఎంచుకోండి అని కొన్ని చెప్పారనమాట. ఇంకొన్ని ఏం చెప్పారంటే, రకరకాల నేమ్స్ వచ్చినప్పుడు అందులో వచ్చినటువంటి పేర్లు ఒక ఆప్షన్లో కామన్గా ఉంటాయి, మిగతా వాటిలో ఉండవు, ఆ కామన్గా ఉన్నది ఆన్సర్ అని చెప్పారు. ఒక ఆయన అట్లా సక్సెస్ అయినానని కూడా చెప్పాడనమాట. కానీ నేను మాత్రం దీన్ని సజెస్ట్ చేయను. నేను ఒకటే నమ్ముతాను, బేసిక్ సబ్జెక్ట్ మీరు ఒరిజినల్గా చదివి ఉంటే, మనం ఒరిజినల్గా బేసిక్ సబ్జెక్ట్ చదివి ఉంటే, మనం కొన్ని టెక్నిక్స్ శాస్త్రీయమైనవి పాటిస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండింట్లో ఆప్షన్ ఉన్నప్పుడు పెట్టుకొని రావటం, వేగంగా నిర్ణయం తీసుకోవటం, అక్కడే ఉండిపోకపోవటం, ఇలాంటివి చేయకుండా, మనం చర్చించబోతున్నాం ఇంకా, అలాంటివి చేయకుండా టెక్నిక్స్ పాటించుకొని వెళ్తే గుడ్డి గుర్తులు ప్రతిసారి వర్కౌట్ అవ్వవు, ఒకసారి రివర్స్ అయిపోతాయి. కాబట్టి శాస్త్రీయంగానే పేపర్ చేయండి. ఇంకా మీరు ఒక విషయం, తెలిసినవే పెడతాననుకుని ఉండేదానికి ఎలాగూ లేదు. నెగిటివ్ మార్కింగ్ ఉందని చెప్పి, నెగిటివ్ మార్కింగ్ ఏమి 1-1 కాదు కదా, 1/3, అంటే ఆల్రెడీ గెస్ చేయి నువ్వని ఏపీపీఎస్సీ చెప్తుంది. సో తెలిసినవే పెడితే, తెలిసినవే పెడతాను, నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయి, తప్పు అయిపోతుంది అనుకుంటే మీకు మొత్తం 120 క్వశ్చన్లకి 20-30 ఒక్కోసారి తెలిసిన ఉండొచ్చు, దానికే లిమిట్ అయిపోతే ఎట్లా అవుతుంది, అవదు కదా. తెలియనివి అంటే కన్ఫ్యూజ్ ఉండేవి, రెండింట్లో ఆన్సర్ ఉండేది ఖచ్చితంగా పెట్టాలి. సో రెండింట్లో ఆన్సర్ కన్ఫ్యూజన్ ఉంది, ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. ఏదో ఒకటి చూజ్ చేసుకున్నప్పుడు ఆ చూజ్ చేసుకునే ఆన్సర్కి ఇలాంటి గుర్తుల కంటే సమ్ లాజికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూడగలమేమో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొన్న ఒకటి ఇచ్చాడు, ఈస్టర్న్ గాడ్స్,
తూర్పు కనుమల సరిహద్దులు ఏవి అన్నట్టు ఒకటి అడిగాడు అనమాట. అక్కడ సరిహద్దులు ఏమని అడిగాడు, రకరకాల ఆన్సర్ ఇచ్చాడు. అంటే మహానది వ్యాలీ, మహానది వ్యాలీ ఇటువైపు నీలగిరి, ఇటువైపు ఏదో శేషాచలం, అట్లా ఇటువైపు మళ్ళీ మహేంద్రగిరి, వీటిలో మహేంద్రగిరులు, వీటిలో కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, తూర్పు కనుమల పడమటి కనుమల నీలగిరి పర్వతాల వద్ద రెండు కలుస్తాయని. సో ఒకవైపు క్లియర్ చేసాం ఆన్సరు, ఇంకొక వైపు డౌట్ వచ్చింది, మహానది వ్యాలీయే మహేంద్రగిరి దగ్గర స్టార్ట్ అవుతుందా అని. మహేంద్రగిరి అనేది శ్రీకాకుళం ఎడ్జ్లో ఉంది. సో మరి అక్కడే స్టార్ట్ అయితే మనకి నియమగిరి, నియమగిరి కొండలు అని ఒక ఫేమస్ కొండలు ఒరిస్సాలో ఉన్నాయి, మెటల్స్కి సంబంధించి, బాక్సైట్ మెటల్స్కి సంబంధించి నియమగిరి కొండలు ఉన్నాయి. మరి అవి ఇంకా పైన ఉన్నాయి, అవతలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు మహానది వ్యాలీ అవ్వచ్చుగా. ఆ విధంగా సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అలాంటి లాజికల్ ఇష్యూ, అంటే మహేంద్రగిరి అయితే మరి నీమగిరి కొండలు పైన ఉన్నాయి కదా ఇంకా, కాబట్టి మహానది వ్యాలీ అవ్వచ్చు. ఇవతల నీలగిరి అనేది కన్ఫర్మ్ అయింది. సో ఈ రెండు ఉన్నది ఆప్షన్స్ పెట్టుకుంటాం అన్నమాట. ఓకేనా? అంటే ఆప్షన్ చూచే రెండింటిలో కన్ఫ్యూజన్ ఉండి మీరు ఒకటి ఖచ్చితంగా ఆన్సర్ పెట్టాలి, మీకు వేరే తోవ లేదు. అంటే తెలిసినవే పెడతానంటే అటెంప్ట్ రాదు. అలాంటప్పుడు ఈ పెట్టేదానికి కూడా ఒక లాజికల్ బేస్ తీసుకొని పెట్టడం బెటర్, అది నేను చెప్పేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, క్వశ్చన్లో ఏదైనా క్లూ ఉందా చూడండి. క్వశ్చన్ చూసి భయపడద్దు, ఒక్కొక్కసారి పూర్తిగా తెలియని క్వశ్చన్ అయి ఉంటుంది మనకు, కానీ క్వశ్చన్లో క్లూ దొరికిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలాంటి మాట నేను ఇప్పుడు వినలే, సమ్ లెక్స్లోకి యాక్ట్ దేనికి సంబంధించిందని ఇచ్చాడు. కాకపోతే ఏమిచ్చాడంటే 1950లో వచ్చిన ఈ మాట అన్నాడు. ఇక్కడ అయిపోయింది పని. 1950లో వచ్చిన లెక్స్లోకి యాక్ట్ దేనికి సంబంధించింది? నిజానికి మనం ఎప్పుడు ఇలాంటిది హిస్టరీలో వినలే. కాకపోతే ఆప్షన్స్లో ఏముంది, 14 సంవత్సరాల లోపల బాల్య వివాహాలను నిషేధిస్తుందా? కాదు కదా. ఎందుకు బాల్య వివాహాలు నిషేధించేది? 1929 శారదా చట్టం సరిపోలేదు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, వితంతు పునర్వివాహాలను గుర్తిస్తుందా, అంటే విడో రీమ్యారేజ్ని గుర్తిస్తుందా? గుర్తిస్తుందా అంటే 1856 విడో రీమ్యారేజ్ యాక్ట్ సరిపోలేదు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏమిచ్చాడు, ఆ సతిని నిషేధిస్తుందా, దేశవ్యాప్తంగా సతీ సాగమనాన్ని నిషేధిస్తుందా? ఒక ఆప్షన్, మూడో ఆప్షన్, సతిని నిషేధించింది 1829 సరిపోలేదు. సో ఆ లాస్ట్దే ఆన్సర్ అంతే కదా. అంటే ఏమైనా క్లూ ఉందా, ఏమైనా క్లూ ఉందా క్వశ్చన్లో అనేది కొంచెం అలర్ట్గా చూడాలన్నమాట. స్పాంటేనియస్గా అలర్ట్గా క్లూ ఉందా అని చూడాలి. కొంచెం ఆన్సర్ ఏంటి, ఇది లెక్స్లోకి యాక్ట్ ఏమో హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వాళ్ళకి వారసత్వ హక్కులు కల్పించేటటువంటి యాక్ట్. అది సింపుల్గా, అది ఇంతవరకు మనం చూడలేదు అయినా కానీ ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి క్వశ్చన్ జాగ్రత్తగా చదవడం అంటే అది. అంతేగాని ఇన్కరెక్ట్ ఉందా నాట్ ఉందా ఏం మనకి ఎందుకు కనబడదు, బోల్డ్గా ఉంటుందా, అలాంటప్పుడు తప్పు చదివిస్తామేంటి స్పీడ్లో, చదవకూడదు మరి. అదే యాక్యురేసీ దానికే కావాలంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, డేట్స్ ఇస్తాడు, చిన్న చిన్న డేట్స్ అడిగేస్తున్నాడని ఎక్కువగా మనం ఆందోళన చెందుతున్నాం. ప్రతి డేట్ వెనుక వాడు ఒక లాజికల్గా ఇస్తున్నాడు అనమాట డేట్స్. మొన్న పిఎం కేర్స్ అని ఒక పథకం ఇచ్చాడు. పిఎం కేర్స్ అందరికీ తెలిసినదే, చాలామంది తప్పు చేశారు. ఇది చాలా ఈజీగా ఇది ఆన్సర్ పెట్టొచ్చు. ఎలాగో చూడండి, పిఎం కేర్స్ అనే పథకం మనకు తెలుసు, కోవిడ్ 19 వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి, ఆ ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రుల పిల్లలు అనాథలైపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పథకం. ఓకే, అది ఎప్పుడు ఇచ్చారని ఇచ్చాడు, March 11, 2020 అన్నాడు. ఈ డేట్కి కోవిడ్ లాక్డౌనే మనం పెట్టలేదు. కోవిడ్ మనకి ఎప్పుడు వచ్చింది, 2020 జనవరి, అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ 31 అనుకుంటా ఇండియాలో మొదటి కేసు. ఫిబ్రవరికి ఏం లేదు, ఈ డేట్కి అసలు లాక్డౌనే లేదు. పిఎం కేర్స్ ఎక్కడ ఉంటుంది, దానికి సంబంధించిన పథకాలు ఎక్కడ ఉంటాయి, ఉండవు కదా. ఆ విధంగా ఈజీగా తప్పని గుర్తించవచ్చు. సో డేట్స్ ఇస్తున్నాడంటే మీరు ఏం చేయాలంటే, ఆ డేట్, ఆ ఘటన, ఆ సంఘటన లేదా ఆ కరెంట్ అఫైర్, ఆ ఏ రిలేటెడ్ ఏరియా అని ఒక బ్రాడ్ ఆలోచన మనకు ఉండాలి. ఆ బ్రాడ్ ఆలోచన ఉండాలి, ఏ నెలలో జరిగింది సంఘటన, ఇంచుమించు సంవత్సరంలోపు జరిగిందా, ఇంకెప్పుడు జరిగింది, ఇలాంటి బ్రాడ్ ఆలోచన. ఆలోచన ఎప్పుడు వస్తుంది, రోజు న్యూస్ పేపర్ చదవటం వల్ల అలాంటివి డెవలప్ అవుతాయి.
సింపుల్ లాజిక్సే అవన్నీ. ఒక 6 నెలల 3 నెలల క్రితం జరిగిందా అనేది ఈజీగా మనము ట్రేస్అవుట్ చేసేయచ్చు. కాబట్టి ఆ విధంగా ఆలోచించాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకుంటే మ్యాథ్స్ ఇస్తాడు కదా, ముందే చెప్పాను నేను ఫుల్ మార్క్స్ మ్యాథ్స్లో 40 చేసేస్తామనే ఒక ముందు ఆలోచనతో మనం వెళ్ళము. ఇంకొక పాయింట్ ఏంటంటే మ్యాథ్స్ ఒకటోది పికప్ చేయడం, ఏ లెక్కని నువ్వు ఏ సమ్ని పికప్ చేయాలి అనే దగ్గర పక్కా క్లారిటీతో ఉండాలి. గతంలో నీకు పట్టున్న అంశాలు చదివిన తర్వాత నాకు ఇది వస్తుంది అనుకునేదే పికప్ చేయాలి. పికప్ చేయటం ఎంత ఇంపార్టెంటో దాని క్యాలిక్యులేషన్లో రాంగ్ చేయకుండా చేయటం కూడా అంత ఇంపార్టెంట్. అప్పుడే నీకు మార్క్ వస్తుంది. పికప్ చేసావు, బాగానే ఉంది, ఫస్ట్ లెవెల్ సక్సెస్ అయ్యావు. సెకండ్ లెవెల్లో అంతా చేస్తూ లాస్ట్లో 14కి 6 కలపకుండా 14లో 6 తీసి 8 చేసావు అయిపోయింది. 20 ఆన్సరు 8 చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మొన్న. కాబట్టి అంటే పికప్ చేయటం, సమ్ని పికప్ చేయటం ఒక కళ. అక్కడ నుంచి పికప్ చేసిన తర్వాత క్యాలిక్యులేషన్ రాంగ్ చేయకుండా నువ్వు వన్స్ అందులో తలపెట్టావు కాబట్టి దాని ఆన్సర్ని నీ జోబులో వేసుకోవటం నీ డ్యూటీ. కాబట్టి జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ పెడతాం. ఓకే, నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఇంకొక ముఖ్యమైన పాయింట్, అన్ని క్వశ్చన్లు నేను అన్ని ఎగ్జామ్స్ అన్ని వీడియోల్లో కూడా చెప్తాను, అన్ని క్వశ్చన్స్ చూడగలగాలి మీ కంటితో. అన్ని క్వశ్చన్స్ చూడగలగాలి, ఆ విధంగా టైంని మేనేజ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇదే పేపర్లో మనకి మ్యాథ్స్లోనే లాస్ట్కి మ్యాథ్స్ పార్ట్లో ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి ఏదో సమ్ సోషల్ ఇష్యూస్కి సంబంధించినవి. అవి కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే 5 ఇంటికి 5 ఇంటికి ఆన్సర్ పెట్టవచ్చు. ఈవెన్ అవి కొన్నిసార్లు 8 కూడా ఇచ్చున్నాడు ఒకసారి. కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా చదవగలిగితే, ఇప్పుడు మ్యాథ్స్ 5 క్వశ్చన్లు చేయటం వేరు, అలాంటివి 5 ఈజీగా పెట్టొచ్చు. కొంచెం జాగ్రత్తగా లాజికల్గా ఆలోచిస్తే మనం ఆల్రెడీ ఏదైనా మనం ఇప్పుడు స్టేట్మెంట్ కంక్లూజన్ ఇలాంటివి చదివిన్నాం కాబట్టి వివిధ రకాల పరిజ్ఞానం మనకు ఉంటుంది కాబట్టి అన్ని సబ్జెక్టుల మీద అవి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వాటిని చూడటానికి టైం లేకపోతే నువ్వు నష్టపోతావు. ఆ టైం మేనేజ్మెంట్ కూడా తెలుసుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, శాస్త్రీయమైన అంశాలు బేస్గా ఆన్సర్ చేయండి, స్పీడ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం తప్పులు కూడా చేయకూడదు. అన్నింటికి మించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను బాగా చదివాను, నేను 4000 మందిలో ఉండగలను, చేస్తాను, నాకు కష్టమైతే అందరికి కూడా కష్టమవుతుంది, నాకు రాకపోతే అందరికీ కూడా రాదు. ఈవెన్ నేను టాప్ 100లో ఉండకపోవచ్చు కానీ 4000 మందిలో అయితే నేను స్థానం సంపాదించగలనని పేపర్ కూల్గా చేయాలి. చెమటలు పట్టకూడదు, ఏం పట్టకూడదు, టెన్షన్ అవ్వకుండా కూల్గా చేస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఆల్ ద వెరీ బెస్ట్. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.